సూపర్ స్టార్ కృష్ణ మరణం సినీ లోకాన్ని విషాదంలోకి నెట్టేసింది ఆయన పార్థివ దేహాన్ని కడసారి చూసేందుకు అభిమానులు సినీ రాజకీయ ప్రముఖులు నానక్రామ్ గూడలో ఆయన నివాసానికి తరలి వస్తున్నారు ఇప్పటికే పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ మోహన్ బాబుతో సహా దాదాపు సినీ ఇండస్ట్రీ మొత్తం వచ్చి కృష్ణకి నివాళులు అర్పించింది అటు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా వచ్చి కృష్ణతో తనకున్న అనుబంధం గురించి చెప్పారు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు ఇక తాజాగా ప్రజాశాంతి పార్టీ పాల్ సైతం కృష్ణ నివాసానికి వచ్చి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా తనకు కృష్ణతో ఉన్న అనుబంధం గురించి చెప్పారు కృష్ణకు ఆసక్తికరంగా మారింది ఈ మధ్య కేయపాల్ ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటున్నారు ఆయన ఏం మాట్లాడినా అది వైరల్ అవుతుంది సూపర్ స్టార్ కృష్ణ మరణించారన్న విషయం విని తట్టుకోలేకపోయాను అని కేయపాల్ ఈ సందర్భంగా చెప్పారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణ గారితో తనకున్న పరిచయం గొప్పది అన్నారు సంవత్సరాల కిందట కృష్ణ తన శాంతి సభకు వచ్చారన్నారు అప్పుడే సార్ మీ సందేశాలను సినిమాగా చేద్దామని అనుకుంటున్నా అని కృష్ణ చెప్పారన్నారు అందులో భాగంగానే శాంతి సందేశం అనే సినిమా వచ్చిందన్నారు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది నటులున్నారు కానీ శాంతిని కోరే నటుడు కృష్ణ మాత్రమే అన్నారు ఫిజికల్ గా కృష్ణ మన మధ్య లేకపోవచ్చు కానీ ఆయన గుర్తులు మన మధ్య ఉన్నాయన్నారు ఈఏపాలకృష్ణ గురించి మాట్లాడుతూ మహేష్ బాబుని కలిశారు ఆ తర్వాత ఆయనను ఓదార్చారు ఇక కేఏ పాలకృష్ణ నివాసం వద్దకు రాగానే సందడి నెలకొంది ఆయన ఏం మాట్లాడతారోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు ఇదిలా ఉండగా కృష్ణ అంత్యక్రియలు బుధవారం మధ్యాహ్నం మహాప్రస్ స్థానంలో జరగనున్నాయి ఇప్పటికే తెలుగు నటులంతా ఆయన పార్థివ దేహాన్ని సందర్శించారు ఇక దేశ విదేశాల్లోని అభిమానులు కృష్ణను చివరిసారిగా చూసేందుకు తరలి వస్తున్నారు లెజెండ్ యాక్టర్ మృతికి సంతాపంగా నేడు షూటింగ్లకి విరామం ఇచ్చినట్లుగా ప్రకటించారు అటు అంత్యక్రియల్లో సినీ ప్రముఖులు పాల్గొనే అవకాశం కూడా ఉంది చూశారు కదండి మరి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి